నితిన్ గడ్కరీ గారు జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం నిర్మాణం ఒక పనుల్ని పరిశీలించడానికి నిన్న చూశారు ఈ రోజు రేపు విశాఖపట్నంలో ఉండి రేపు దగ్గర దగ్గరగా 6000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఇనాగరేషన్స్ గాని శంకుస్థాపనలు గాని రేపు సాయంత్రం చేస్తారు కేంద్ర ప్రభుత్వం అనేక వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇస్తుంది దాంట్లో భాగంగానే ఆ పనులు పరిశీలించడానికి శంకుస్థాపన చేయడానికి ఈ రోజు నితిన్ గడ్కరీ గారు కావచ్చు రేపు ఎయిమ్స్ పరిశీలనకి కేంద్ర మంత్రివర్యులు నడ్డా గారు కూడా గుంటూరు రానున్నారు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి వెనకల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు జాతీయ రహదారులు కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు అలాగే ప్రాజెక్ట్స్ కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఈ రకంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ నిధులు అలాగే ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సింహ భాగం నిధులు ఇస్తా ఉంది నిధులు తీసుకుంటూనే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుందనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది నేను మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మనవి చేస్తా ఉన్నాను భారతదేశంలో మాకు ఆగర్భ శత్రువులు అనేటువంటి సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలే కేంద్రం మా పట్ల వివక్షత చూపుతుంది అనేటువంటి మాట ఎక్కడ ఈ రాష్ట్రంలో రాట్లా అటువంటిది 2014లో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు పోటీ చేసి గత కొన్ని మాసాల కింద వరకు కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఈ రాష్ట్రంలో అధికారంలో నడిచింది అటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి మాతో పొత్తుతో ఉన్నటువంటి రాష్ట్రానికి కేంద్రం ఎందుకు అన్యాయం చేస్తుంది అనేటువంటిది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి దాన్ని బట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన అర్థం చేసుకోవాలి తనకున్నటువంటి సహజ గుణం ఎవరి ద్వారా అయితే లబ్ధి పొందుతారో వాళ్ళని వెన్నుపోటు పడవటం వాళ్ళని చేతులు నరకటం అనేటువంటి ఒక సహజ గుణం ఏదైతే ఉందో ఈ ఒక్క చర్య బట్టే అర్థమవుతుంది ఏదైతే చట్టంలో 10 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడాలని కొన్ని పరిశీలించమన్నారు కొన్ని పెట్టమన్నారు
చట్టంలో పెట్టిన దాని ప్రకారం ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నాం చట్టంలో పెట్టారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం కానీ ఇంకొకటి కూడా మర్చిపోతున్నాం చట్టంలో పెట్టినంత వరకు చట్టపరంగా ఆ అంశాలన్నీ కూడా ఒక్క గిరిజన యూనివర్సిటీ తప్ప అది కూడా ప్రాసెస్లో ఉంది చట్టంలో పెట్టినంత వరకు టెక్నికల్గా అయితే 10 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కూడా 4 సంవత్సరాల్లోనే చట్టంలో పెట్టినవి పెట్టనివి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఏదైతే ప్రధానమంత్రి గారు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి నాది బాధ్యత అని చెప్పారో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చట్టంలో పెట్టారా పెట్టలేదా అనేటువంటిది పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా గ్రాంట్స్ విషయంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కేంద్రం ఈ రాష్ట్రానికి సింహభాగం ఇచ్చింది ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విన్నవిస్తా ఉన్నాను.